ఇద్దరు జేపీ గారు పద్మనాభయ్య గారు చెప్పినట్టుగా పార్టీలు ఎవరు కూడా మన మాట వినరు ఎస్ కానీ ఇంకా కొంచెం మనము హోంవర్క్ చేసి స్పెసిఫిక్గా వీడి వెదవ వీడి దొంగ వీడి లుచ్చ అనే పేర్లను కూడా మనం ధైర్యంగా చెప్పగలిగితే కొంచెం ఇంపాక్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి నేను రెండు పేర్లు తీసుకుంటాను డెఫినెట్గా ఇప్పుడు ఉదాహరణకి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కలెక్టరే చెప్పింది వీడు కబ్జాదారు వీడు భూమి అంతా ఆక్యుపై చేస్తున్నాడు అని ఓపెన్గా చెప్పింది కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు ఇమ్మీడియట్గా రీసెంట్గా లేటెస్ట్గా ఆయన కూతురే చెప్పింది అంటే నేను అనుకుంటాను ప్రజాస్వామ్య చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటాను ఒక ఎమ్మెల్యే ఆయన కూతురే మా నాయన దొంగ లుచ్చ మొత్తము కబ్జా కోరు సో నా పేరు మీద భూమి ఇచ్చిండు నా పేరు మీద రిజిస్టర్ చేసిండు ఇది నేను మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నా ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఆ గోడను కూడా గొలగొట్టింది చాలా ఆశాజనకంగా ఉంది ఇది సో ఇప్పుడు ఇలాంటి పేర్లని మనము తీసుకోవాలి డెఫినెట్ తీసుకోవాలి కొంచెం హోంవర్క్ చేసుకోవాలి అట్లాగే ఇంకొక పేరు కూడా తీసుకుంటాను నేను ఇప్పుడు ఆయన ఆ పార్టీలో లేడు కానీ ఆ పార్టీకి వస్తాడేమో రాజా సింగ్ ఆయన ఏమన్నాడు పెద్ద మనిషి చంపేస్తా అంటున్నాడు డైరెక్ట్గా నా ధర్మం చెప్తుంది నా ధర్మానికి నేను పాటిస్తాను నేను దీనికి కాన్స్టిట్యూషన్ అనేది నాకు లెక్క లేదు రాజ్యాంగం నాకు అసలు ఏమీ పట్టింపు లేదు నేను చెప్తే నేను చంపేస్తాను వాళ్ళని అంటున్నాడు అలాంటి వాళ్ళని ఎలా ఎన్నిక చేస్తామో కదా అంటే డెఫినెట్గా రూల్స్ ప్రకారం కూడా ఇద్దరు కూడా సో దే ఆర్ అన్ఫిట్ టు బి కాంటెస్టెడ్ కదా సో ఇంకా కొంచెం హోంవర్క్ చేస్తే ఇంకొక 10 మంది దొంగలు లుచ్చలు దొరుకుతారు మనకి డెఫినెట్గా ఆ పేర్లను రావాలి ఎందుకంటే మనం కూడా ఎందుకు భయపడాలండి సో మనము వీ వాంట్ టు సంథింగ్ మనము ఏంటంటే మనందరికీ ఒక మొహమాటం ఇది మాట్లాడకూడదు అది మాట్లాడకూడదు అని ఒక సాంప్రదాయం వచ్చేసింది నేను మా మీటింగ్లలో నేను సర్వీస్లో ఉన్నప్పుడు మీటింగ్లలో ఉదాహరణకి నేను చీఫ్ ఇంజనీర్ పనిచేశాను కొంతకాలము ఆ బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్లో విత్ ఇన్ ఇంటర్నల్గా అవినీతి గురించి మాట్లాడాను ఉదాహరణకి మనం అందరము జిల్లాలకు వెళ్తున్నాము అక్కడికి వెళ్తున్నా ఇక్కడ వెళ్తున్నప్పుడు మన భోజనాల ఖర్చుతో కరప్షన్ స్టార్ట్ అవుతుంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పెద్ద దరిద్ర వ్యవస్థలు ఇవన్నీ అంటే అన్ని చోట్ల ఉన్నవి కలెక్టర్స్ కూడా భోజనాలు పెడతారు కానీ బట్ ఆ పేర్ల మీద అంటే దట్ కరప్షన్ పాయింట్ అక్కడ స్టార్ట్ అవుతుంది సో అందుకనే మనం అందరము మన మన సద్దులు మన లంచ్ బాక్స్ తీసుకుని వెళ్తే చాలా ఆ కరప్షన్ పాయింట్ అక్కడే ఆగిపోతుంది అని ఒక ప్రపోజల్ పెడితే అందరు నన్ను వెళ్ళేసేసారు ఇంకొకసారి ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక డిపార్ట్మెంట్ కరప్షన్ గురించి స్పెసిఫిక్గా చెప్పాను ఈ కమిషన్ ఆఫీస్లో ఈ కరప్షన్ జరుగుతుంది కాబట్టి నా జిల్లాకు నాకు స్పెషలిస్ట్ డాక్టర్ రావటం లేదు ఈ స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ లంచం ఇచ్చి వీళ్ళు ఎక్కడ మేనేజ్ చేసి ఇంటీరియర్ డిస్ట్రిక్ట్స్ రాకుండా ఇక్కడిక్కడే అడ్జస్ట్ చేసుకుంటున్నారు అని ఆ పీజీ ఉన్నారు కదా పీజీ స్టూడెంట్స్ వాళ్ళ పోస్టింగ్స్ చెప్తే నాకు కొంతమంది సీనియర్లు మీరు అంతా ఓపెన్ ఎట్లా మాట్లాడతారు కరప్షన్ గురించి అంటే కరప్షన్ గురించి మాట్లాడకూడదా మనము ఓపెన్గా మాట్లాడకూడదా అంటే ఇలాంటి కొన్ని సాంప్రదాయాలని మనం బయటకు రావాలి సో అందుకని నేను ఏమంటున్నానంటే ఎన్నికలు అభ్యర్థులు ఎంపిక అంటే ఆ దొంగ అభ్యర్థులు ఆల్రెడీ కాబోతున్నారు మళ్ళీ మన ముందే మన కళ్ళ ముందే సో కనీసం అలాంటి ఒక 1/2 డజన్ దొంగలను డజన్ దొంగలను మనం ఐడెంటిఫై చేసి చెప్పగలిగితే ప్రజలకు చెప్పగలిగితే అప్పుడు భయపడతారు వాళ్ళు ఆ పార్టీ అధ్యక్షులు అరే వీళ్ళు కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు అది పోతుంది మన చెడ్డ పేరుస్తుంది అనేది అది ఒక ఇష్యూ నాకు 4-5 ఇష్యూస్ నేను మాట్లాడదలుచుకున్నాను ఇప్పుడు తొండం ముదిరి ఊసరి వెళ్ళైనట్టుగా బాగా భయంకరంగా లెఫ్ట్ అండ్ రైట్ కరప్షన్ చేసుకుంటూ లెఫ్ట్ అండ్ రైట్ పన్నులు ఎగవేస్తూ బాగా డబ్బు సంపాదించి ఇందాక సార్ చెప్పినట్టుగా పార్టీ అధ్యక్షునికి సీటు డబ్బులిచ్చి సీటు కొనుక్కొని మళ్ళీ 40-50-100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు కావడానికి మళ్ళీ కొనుక్కుంటున్నారు సో మళ్ళీ ఇంకా సంపాదిస్తున్నారు అంటే ఇది ఒక పెద్ద వ్యాపారం అనేది ఒక విషయ సర్కిల్లో నడుస్తుంది కదా సో మేబీ ఐ థింక్ మనము ఇది జరగకపోవచ్చు కానీ మనం మాట్లాడడం స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే
ఎవరైనా ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత, ఒక ప్రజాప్రతినిధి అయిన తర్వాత వ్యాపారాలు మానేయాలి. ఎందుకంటే వ్యాపారం ఎందుకు చేయాలండి? ఇంకా ఆయన ప్రజాసేవ చేస్తామని చెప్పి ముందుకు వచ్చాడు కదా. అదే దట్ ఇస్ వాట్ సార్, వాడు వ్యాపారం చేయడం అనేది అన్యాయం కదా, ఎందుకంటే ప్రజాసేవ అంటున్నాడు. ఇప్పుడు మీరు ప్రజాసేవని వ్యాపారము అని ఇంకొక పేరు మారుస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేకి వచ్చినాక ఎమ్మెల్యేకి జీతం వస్తుంది. ఇంతకుముందు పాతకాలంలో జీతం అంటే గవర్నమెంట్ ఒక ఎల్డీసీ కంటే తక్కువ ఉండేది ఎమ్మెల్యే జీతం. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కంటే ఎక్కువ ఉంది ఎమ్మెల్యే జీతం. ఇంకా అవన్నీ వెల్ఫేర్ రైతు బంధువులు అవన్నీ పక్కన పెడితే కూడా, కరప్షన్ ఇంకా పక్కన పెడితే, ఇవి పెన్షన్ వరకు పెన్షన్ వస్తుంది. వారి ఆరోగ్యానికి సంబంధించి చచ్చిపోయినంత వరకు ఆయనకు ఆయన భార్యకి అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి, ఇంకా డబ్బులు సంపాదించాలని అంటే లాజికల్గా ప్రజాసేవ గురించి వస్తున్నావు కాబట్టి. సో ఈ విషయం కూడా మనము మాట్లాడుతున్నటువంటి అవసరం ఉంది. వ్యాపారం చేయడానికి లేదు, అలాంటి వాళ్ళని మీరు టికెట్లు ఇవ్వండి. మీరు అలాంటి ఒక అండర్టేకింగ్ తీసుకోండి, మేము ఇక్కడ నుంచి వ్యాపారం చేయము. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేస్తుందంటే ఏంటి అర్థము? వీడు పోలీసు వ్యవస్థని, ఆ డిపార్ట్మెంట్ వ్యవస్థని, ప్రభుత్వ వ్యవస్థ అన్ని వాడుకొని ఆ వ్యాపారాన్ని ఇంకో 10 రెట్లు పెంచుకుంటున్నాడు. సో అందుకని మనం అలాంటి ఒక క్రైటీరియాని మేబీ పొలిటికల్ పార్టీస్ని డిమాండ్ చేయడానికి చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. అట్లాగే మనం లాస్ట్ ఎలక్షన్స్లో 2018లో ఒక దుర్మార్గపు ఒక చర్య మనకు కనబడింది. ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, 12 మంది ఎమ్మెల్యేలని కేసీఆర్ గారు అంటే మనం పేర్లే చెప్పాలి సార్, ఎందుకు ఊరికే మనం మొహమాట వద్దు, పేర్లు చెప్పుకోవాలి అన్ని చక్కగా. కేసీఆర్ గారు దుర్మార్గంగా ఆ 12 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు. తెలుసు కదా, తెలుసు అండి, ఇది ఒప్పుకుంటారు అందరు కూడా కొనుక్కున్నారంటే, మీరు అందరూ ఒప్పుకుంటారు కదా, తెలుసు. కానీ మేము మురళి అనేవాడు అంటున్నాడు, మీరు అందరూ లోపల పెట్టుకుంటున్నారు. ఓపెన్ ఫ్యాక్ట్, సిగ్గు లేకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఒక ఇంతవరకు మనకి ఎప్పుడు చరిత్రలో చూడలే, ఇంత పెద్ద ఎత్తున. ఇప్పుడు మొన్న మళ్ళీ మహారాష్ట్రలో చూసాము, ఇంకొక పార్టీ కొనుక్కోవడం, అది ఇంకా పెద్దది, ఇంకొక పెద్ద వ్యాపారం అది. సో నేనేమంటున్నానంటే మళ్ళీ ఆ డిఫెక్షన్ రూల్స్ ప్రకారం, డిఫెక్షన్ చట్టానికి విరుద్ధంగా దుర్మార్గపు స్పీకర్లు వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి కదా చట్టం ప్రకారము. కానీ ఏం చేస్తున్నారు స్పీకర్లు? దాన్ని పక్కన పెట్టేస్తున్నారు టోటల్గా. అంటే ఆ 12 మంది దట్ సపోజ్ టు బి డిస్క్వాలిఫైడ్ యాజ్ పర్ యాక్ట్. సో అక్కడ కూడా మనము మనలాంటి వాళ్ళందరము మీటింగ్లు పెట్టి దాని మీద పెద్ద ఎత్తున మాట్లాడాల్సింది ఉండింది. అప్పుడు మనలాంటి కలిసి మనమైనా మాట్లాడాలి కదా, దొంగలు ఊరు పంచుకున్నట్టు ఆ దొంగలు మాట్లాడరు, బట్ మనం మాట్లాడాలి అలాంటి విషయాలు. సో ఇప్పుడు కూడా నేనేమంటున్నానంటే అన్ని పార్టీలు మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, మీరు బీ ఫామ్ ఇచ్చే ముందు ఒక బాండ్ పేపర్ మీద సంతకం తీసుకోండి, నేను పార్టీ డిఫెక్ట్ చేయాలని. అంటే ఇది ఒక ఫార్మాలిటీగానే అంటున్నాం, బట్ వాటి చేసినంత మాత్రాన అబయటం కాదు కానీ, బట్ లెట్ అస్ డిమాండ్. వన్ ఈజ్ బాండ్ పేపర్ మీద ప్రమాణ పత్రము సంతకం పెట్టడం ఒకటి, అలాగే వాడు పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి పబ్లిక్ మీటింగ్లో కూడా ఆ బాండ్ పేపర్ చదవాలి, నేను ప్రమాణం చేస్తున్నాను వచ్చాని, నేను ఈ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను, నేను చేయను, నేను ఒకవేళ చేస్తే మీరు డైరెక్ట్గా నా మీద ఫిజికల్ యాక్షన్ తీసుకోమని అన్నట్టుగా, అది లేకపోతే ఇంకేదన్నా లీగల్ యాక్షన్ తీసుకో, ఏదో సంథింగ్ లైక్ వై హ్యావ్ టు ఫ్రేమ్ ఇట్. ఇలాంటిది ఒకటి మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అండి. మనం ఈ ఫోరం నుంచి మనం రేజ్ చేయాలి ఇది, ఎందుకంటే లేకుండా సిగ్గు లేకుండా వాళ్ళు అమ్ముకుంటున్నారు, వాళ్ళకి మనకు అమ్ముకుంటున్నారు, వీళ్ళు కొనుక్కుంటారు, ఇద్దరికి సిగ్గు లేదు. అంటే వీళ్ళందరూ కలిసి డెమోక్రసీని ఒక మోకరి, అంటే పాతకాలంలో ఒక మోకరి అన్నాము, ఇందాక జేపీ గారు ఆ కర్ణాటకలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్ద అని చెప్పినట్టు, ఏంటి సార్ అది ఏం పదం సార్? అది ఉన్మాదం. ఇప్పుడు మోకరి అనేది చిన్న పదం అయిపోయింది, ఇప్పుడు ఇది ఉన్మాదం. ఉన్మాదాన్ని ప్రజాస్వామ్యంలోకి ఇంజెక్ట్ చేస్తున్నారు ఈ దుర్మార్గులు అందరూ కలిసి. ఇప్పుడు మనము వీటిని పెద్ద ఎత్తున డైరెక్ట్గా అటాక్ చేయకపోతే కూడా చాలా మనం అన్యాయం చేసే వాళ్ళం అవుతాం, ఎందుకంటే బికాజ్ మనము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆఫ్ ఏజ్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకేమి ఆశలు లేవు, మనకేమి కోరికలు లేవు, మనకేమి స్వార్థపూరితమైనటువంటిది ఏం లేదు, ఓన్లీ అలాంటి యంగ్ పిల్లల యొక్క వాళ్ళ యొక్క తరాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి విషయాలు మనం డైరెక్ట్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సారు నెదర్లాండ్స్లో ఆ బ్యాంకు గురించి చెప్పారు, నేను కూడా యూరోప్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని దేశాలు తిరిగాను, దేశం తిరిగినప్పుడల్లా
అక్కడ యొక్క ప్రజాస్వామ్యం, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు సహజంగా మనం చూస్తాము. ఇది కంపేర్ చేసుకుంటాం మన దేశంతో. లేటెస్ట్గా లిజ్ ట్రస్ ప్రైమ్ మినిస్టర్ కన్జర్వేటివ్ పార్టీ యూకే, జస్ట్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ని నేను డెలివరీ చేయలేకపోతున్నాను సరిగ్గా, సొంతంగా ఆమెనే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ని అట్లా తునప్రాయంగా తీసేసుకుంది. అంటే ఇలాంటివి మనం ఇంపాసిబుల్ టు లిజన్ మన ఇండియాలో, మన ప్రజాస్వామ్యంలో, మన రాష్ట్రంలో. కానీ యూరోప్లో చాలా ఇస్తుంటాం మనం ఇలాంటివన్నీ కూడా. మనకి పాతకాలంలో స్వీడన్లో ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక సెకండ్ షో సినిమా వెళ్తూ పోయి, నార్వే అనుకుంటా, నార్వే ఆర్ స్వీడన్, ఓస్లో, నార్వే. సో ఒక ప్రైమ్ మినిస్టర్ సినిమా చూసుకొని నడుచుకుంటూ వెళ్తే ఇంటికి వెళ్తుంటే మధ్యలో ఆయన హత్య చేశారు కదా, లాఫాన్. యా, అలాంటివి మనం వినలేము. అంటే యూరోప్లో ఇలాంటివి చాలా ఉన్నవి. ఇవి అంటే దిస్ ఈజ్ బేసికల్ ఏంటంటే మనం అందరం మాట్లాడడం కానీ దిస్ ఆర్ ది కల్చరల్ ఇష్యూస్. యూరోపియన్ కల్చర్ ఏ రకంగా ఆ రకంగా డెవలప్ అయింది, ఇండియన్ కల్చర్ ఈ రకంగా ఇంత సెల్ఫ్ గ్రీడీగా సెల్ఫిష్ ఎత్తు తయారైంది అనే దానికి చరిత్ర ఉంది. ఆ చరిత్రను మనందరం కూడా చాలా కంఫర్టబుల్గా వీ డోంట్ వాంట్ టు స్పీక్, బట్ దిస్ ఈజ్ షుడ్ బి అట్రిబ్యూటెడ్ టు ది కల్చర్ యాక్చువల్లీ. సో ఇంత దారుణమైన కల్చర్ ఉంది అండ్ యూరోప్లో డెఫినెట్గా అంటే ఐ అప్రిషియేట్ దట్ కల్చర్, ఐ అప్రిషియేట్ దట్ డెమోక్రసీ, ఐ అప్రిషియేట్ దోస్ సిస్టమ్స్. కానీ మనము ఎప్పుడైతే యూరోప్ని ఇలాంటి డెఫినేషన్స్ చెప్పుకుంటూ కొంచెం అప్రిషియేట్ చేయగానే మనం దేశద్రోహి అయిపోతాం ఇమ్మీడియట్గా. అందుకనే భయం మనందరికీ మాట్లాడాలంటే ఇలాంటివి. సో బట్ ఉన్నదిన్నట్టుగా మాట్లాడాలి కదా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. లేకపోతే మేము మనము మన తరం వాళ్ళము నెక్స్ట్ తరానికి ఏమందిస్తున్నామండి? మనది గొప్ప సాంప్రదాయము, మన గొప్ప సంస్కృతి. మనం 2000 సంవత్సరాల వరకు ఆడపిల్లలకి చదివి ఇవ్వలేదు. సో ఎస్సీ ఎస్టీ బీసీలకి 90% పాపులేషన్ చదివి ఇవ్వలేదు, ఇది మన సాంప్రదాయము అని చెప్పుకోకుండా చాలా గొప్ప సంస్కృతి, గొప్ప మన వేదాలలో మొత్తం రాకెట్లు తయారు చేసే సైన్స్ ఉంది, మన వేదాలలో అది ఉంది ఇది ఉంది అని ఎవరము వేదాలు చదవలేదు. వేదాలు చదివిన వాళ్ళు ఎవరు కూడా సాచురల్ వేదాలు ఏముందని చెప్పము. ఊరికే వాట్సాప్ యూనివర్సిటీలలో, సోషల్ మీడియా యూనివర్సిటీలలో వచ్చింది మాత్రమే నమ్మేసుకొని భయంకరంగా ఒక సొసైటీని తయారు చేసుకుంటున్నాం మనం ఈరోజు. ఇవన్నీ మనం ఓపెన్గా మాట్లాడాలి కదా, మరి మాట్లాడకపోతే ఎట్లండి ఇవన్నీ కూడా, ఎవరు మాట్లాడుతారండి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనందరికీ తెలుసు 40 కోట్లు అని మనం అనుకున్నాం ఇందాక. ఈ 40 కోట్లు సార్, 20 కోట్ల నుంచి సార్, ఎందుకంటే ఎస్టీ నియోజకవర్గాలలో తక్కువ ఉంటుంది ఖర్చు. సో అక్కడ మేబీ 15 నుంచి 20 మధ్యలో ఉందని వాళ్ళే అంటున్నారు వీళ్ళందరూ కూడా. సో మనకు అందరికీ వినబడుతుంటాయి కదా ఈ అధ్యక్షులు, పార్టీ కార్యదర్శులు మాట్లాడుకుంటుంటే 10-15 కోట్లు ఎస్టీ నుంచి మొదలుపెట్టి, 10-20 ఎస్సీ నియోజకవర్గం నుంచి మొదలుపెట్టి, మిగతావి 30-40-50 కోట్ల నుంచి మొదలుపెట్టి వీడిని కంపల్సరీ ఓడించాలి, వీడు కంపల్సరీ అసెంబ్లీకి రావద్దు అన్న వాడి దగ్గర 200 కోట్ల వరకు వెళ్తుంది ఇది ఈ బిజినెస్ ఖర్చు అంతా కూడా. ఇందులో అందరికీ తెలుసు మనకి, మనందరికీ కూడా వీడియోస్ కూడా ఉన్నవి. మనకి ఓటు మీకు డబ్బులు ఇవ్వకపోతే మేము, ఇందాకసారి చెప్పారు, డబ్బులు ఇవ్వకపోతే మేము బూతుకు రాము ఓటేయమని చెప్తున్నారు. తర్వాత వాళ్ళకి 4000 ఇచ్చారు, వాళ్ళకి 6000 ఇచ్చారు, మాకు 1000 ఇచ్చారు, లేదు మాకు ఇవ్వలేదని చెప్తున్నారు. అవన్నీ కూడా మనకి క్లియర్ కట్గా ఎవిడెన్సెస్ ఉన్నవి. ఈ ఎవిడెన్సెస్తో నేను ఎలక్షన్ కమిషన్కి ఒక ఈమెయిల్ ఇచ్చాను, ఈమెయిల్ వాళ్ళు అక్నాలెడ్జ్ చేసిండ్రు. కానీ చర్య తీసుకున్నారా? తీసుకోలేదు. అంటే ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకు తెలుసు బికాజ్ ఐఎమ్ ఆల్సో వర్క్డ్ కాబట్టి, ఏమనుకుంటారంటే వాళ్ళు నీకు కావాలనుకుంటే నువ్వు కోర్టుకు వెళ్ళి అంటారు, నువ్వు కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేయంటారు. ఈరోజు ఒక ఆర్టీఐ దరఖాస్తు చట్టం ప్రకారం దరఖాస్తు పెడితే కూడా రిప్లై ఇవ్వకుంటే కోర్టుకు పోవాలట. నేను ధర్నా చౌక్లో ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటున్న బాబు అంటే, ఉదాహరణకి మేము ఇక్కడున్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్సే ధర్నా చౌక్లో మీటింగ్ పెట్టుకుంటాం అంటే కూడా మేము కూడా దేశద్రోహమే, మేము కూడా ఒక సంఘ విద్రోహమే, మేము మాకు కూడా పర్మిషన్ ఇస్తే కూడా ఏదో జరిగిపోతుంది అని, ఇదే మా కొలిగి జూనియర్ కొలిగి కమిషనర్ ఆఫీసరే, కమిషనరే, సిటీ కమిషనరే ఇవ్వడు పర్మిషను. అంటే ఇంత దారుణాలు జరుగుతున్నటువంటి దీంట్లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇంత చూస్తూ ఉండి కూడా ఇంత ఖర్చు అవుతుంటే కూడా దీనికి సంబంధించినటువంటి నిఘా వ్యవస్థను పెట్టుకోవాలి కదండి. శేషన్ గారి ఎక్స్పీరియన్స్ ఉంది కదండి మనకి, బిఫోర్ సెషన్ ఆఫ్టర్ సెషన్ మనం చూసాం కదండి. పెట్టద్దు బిఫోర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ చూసినట్టుగా నెగటివ్ సైడ్,
అప్పుడు పాజిటివ్ సర్టిఫికేషన్ కానీ చూసాం కదండి మనము. మరి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఎందుకు నిఘా వ్యవస్థ పెట్టుకోదండి? ఇంత పెద్ద ప్రజాస్వామ్యాన్ని మేనేజ్ చేయాలంటే నిఘా వ్యవస్థలు ఉండాలి కదండి. నిమ్మకు నీరెత్తినట్లుగా చూసుకుంటూ చాలా క్యాజువల్గా ఎలక్షన్ని నిర్వహిస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ మనం ఏమందామండి? సో మనము ఇవన్నీ కూడా ఇవన్నీ రావు, డెఫినెట్గా ఇవన్నీ చేయరు. ఎందుకంటే దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్టుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద కంఫర్ట్ జోన్. సో కానీ బట్ మనం కూడా ఒక ఐదో పిల్లర్ లాగా, మనమందరం కూడా, ఎందుకంటే ఫోర్త్ పిల్లర్ ఆల్సో కొలాప్స్డ్, టోటల్గా అమ్ముడుపోయారు, మీడియా మొత్తం అమ్ముడుపోయింది. సో ప్రతిదానికి బేరమే. వాళ్ళకు తెలుసు, అందరికీ తెలుసు, ఎవరికి తెలియదు? జీతాలు తీసుకున్న వాళ్ళకి తెలుసు, ఓనర్లకు తెలుసు, మనకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు కదా. సో వాళ్ళు దట్ ఫోర్త్ పిల్లర్ ఈజ్ ఆల్సో కొలాప్స్డ్ టోటల్లీ. మరి మనము ఫిఫ్త్ పిల్లర్ ఏమైనా చేయొచ్చామని కొంచెం ఆశ, ఒక మేధావుల ఫోరం లాగా కొంచెం భయపడకుండా. మ్యాక్సిమం ఏమవుతుందండి, ఏమవుతుంది? ఆల్రెడీ మనం బాగానే బతికాం, ఇక ఎంత ఎంత పెద్ద ఇంకేం బతుకుతాం? సో బట్ ఈ బ్యాలెన్స్ పీరియడ్ అన్న కొంతమేరకు ఈ వాయిస్ రీజ్ చేయగలిగితే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశము. సో ఇలాంటిది మళ్ళీ మనము ఇంకొక మీటింగ్ పెట్టాలి సార్, స్పెసిఫిక్ పాయింట్స్ మీద. మనము ఐ థింక్ వీ నీడ్ టు బ్రింగ్ వన్ డాక్యుమెంట్ ఆల్సో, ఇవన్నీ కూడా చేసి ఆ డాక్యుమెంట్ని మనం రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మనం ఇంకా కొంచెం చురుకు పెట్టాలి, వీళ్ళ రాజకీయ నాయకులు అయితే చురుకు పెట్టాలి స్పెసిఫిక్గా, అండ్ ప్రజలకు కూడా మనం పిలిపి ఇవ్వాలి ఇలాంటి ఇలాంటి దొంగలు మీ దగ్గరికి వస్తున్నారు, ఈ దొంగల్ని మనం ఓడించాలి. సో ఇలాంటి ఇలాంటివి మనము రాజకీయ పార్టీలని డిమాండ్ చేయాలి. సో అనేది మనము పెద్ద ఎత్తున పెట్టాలి. పెడితే కానీ మనకి కొంచెము ఈ మార్పు అనేది రాదు. ఇంత సాఫ్ట్గా ఉంటే మాత్రము మేబీ ఏమీ ఇంపాక్ట్ మనం చేయలేము. ఇంత మనకి ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత ఇంత కమిట్మెంట్ ఉండి, సో ఇంత ధైర్యం ఉండి దీన్ని మనం వేస్ట్ చేయకూడదు. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.